దర్శక వీరుడు జక్కన్న చెక్కిన సినీ శిల్పం బాహుబలికి ప్రేక్షకులు నీరాజనాలు పలికిన సంగతి తెలిసిందే. బాహుబలిని కట్టప్పై ఎందుకు చంపవలసి వచ్చింది, దానికి దారితీసిన పరిస్థితులు ఏమిటి అన్న ఉత్కంఠను ప్రపంచవ్యాప్తంగా రేకెత్తించడంతో బాహుబలి చూపై విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. అయితే ఆ క్రేజ్ ను కొంతమంది ప్రొడ్యూసర్లు, ఎగ్జిబిటర్లు మల్టీప్లెక్స్లలో దొంగదారిలో సొమ్ము చేసుకున్నారనే విషయాన్ని తాజాగా ఓ ఇంగ్లీష్ పత్రిక బట్టబయలు చేసింది. బాహుబలి 2 విడుదల సందర్భంగా ప్రేక్షకుల నుంచి వారంతా కలిసి ఏకంగా 100 కోట్ల రూపాయల వరకు ఏ విధంగా కొల్లగొట్టారో తన కథనంలో వెల్లడించింది. టికెట్ అమ్మకాల్లో ప్రేక్షకులను ఏ రకంగా మోసగించింది వివరించింది. సిహెచ్ దివాకర్ బాబు అనే ఆర్టీఐ యాక్టివిస్ట్ ఈ విషయాన్ని వెలుగులోకి తెచ్చారు. బాహుబలి 2కి విపరీతమైన హైప్ రావడంతో విడుదలైన వారం రోజుల వరకు టికెట్ దొరకని పరిస్థితి ఉన్న సంగతి తెలిసిందే. దీంతో సాధారణ టికెట్ రేటు 150 రూపాయలకు అదనంగా మరో 50 రూపాయలను ప్రేక్షకుల నుంచి కొంతమంది ప్రొడ్యూసర్లు, ఎగ్జిబిటర్లు మల్టీప్లెక్స్లలో వసూలు చేశారు. అయితే అదనంగా 50 రూపాయలు వసూలు చేసినందుకు ప్రభుత్వం నుంచి ఎటువంటి అనుమతి పొందలేదు. ఇలా అదనంగా వసూలు చేయడం వల్ల మల్టీప్లెక్స్ లకు, వాటి నుంచి పర్సంటేజ్ అందుకునే నిర్మాతలకు దాదాపుగా 100 కోట్ల అక్రమ ఆదాయం చేకూరింది. అదనపు ఛార్జ్ వసూలు చేయడంపై సిహెచ్ దివాకర్ బాబు అనే ఆర్టీఐ యాక్టివిస్ట్ చీఫ్ సెక్రటరీకి లేఖ రాశారు. అయితే ఆయన నుంచి స్పందన రాలేదు. దీంతో రాష్ట్ర సమాచార శాఖ కమిషనర్ ను ఆయన సంప్రదించారు. ఆయనను సంప్రదించిన 7 తర్వాత 2018లో ప్రభుత్వం తరపు నుంచి ఈ వివరాలను దివాకర్ బాబు సంపాదించగలిగారు. 150 రూపాయలకు అదనంగా 50 రూపాయలు వసూలు చేసినందుకు మల్టీప్లెక్స్ లకు తాము అనుమతినివ్వలేదని తెలంగాణ సర్కార్ దివాకర్ బాబుకు సమాధానమిచ్చింది. దీంతో కొంతమంది ప్రొడ్యూసర్లు, ఎగ్జిబిటర్ గుట్టు రట్టయింది. ఈ వ్యవహారాన్ని వెలుగులోకి తెచ్చి మల్టీప్లెక్స్ల నిలువు దోపిడీని బట్టబయలు చేసిన దివాకర్ బాబు ప్రశంసనీయుడు.